మీ అందరికీ తెలిసిన విషయమే, మనం లాస్ట్ మంత్లో శ్రీవారి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ సింగిల్ విండో పద్ధతిలో స్టాండర్లోన్ సిస్టంలో తిరుమలలో వచ్చినటువంటి భక్తులకు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు 10,000 డొనేషన్ చేస్తారో వారికి ప్రివిలేజ్గా విఐపి దర్శనం కలగజేయటం అనేది స్టార్ట్ చేశాం, మొదలుపెట్టాం. ఇప్పటికి దాదాపు 1,000 మంది దాకా గత వారంలో దర్శనం చేసుకున్నారు. ఆ రోజే లాంచ్ చేసే రోజే అందరికీ చెప్పడం జరిగింది. ఆన్లైన్ వెబ్సైట్ కూడా బుకింగ్ కోసము, డొనేషన్స్ రిసీవ్ చేసుకోవడం కోసము ఇది తయారవుతుంది అని చెప్పాము. అది నిన్న తయారైంది. నిన్న ఆన్లైన్లో బుకింగ్స్ అవైలబిలిటీ పెట్టడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేసేటువంటి దాతలు డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఆన్లైన్లో డొనేషన్స్ శ్రీవాణి ట్రస్ట్కు చేసి తద్వారా కలిగేటువంటి ప్రివిలేజ్ని ఉపయోగించుకొని డొనేషన్ ఇచ్చిన తారీఖు నుంచి 6 నెలల్లో ఎప్పుడైనా కూడా వీళ్ళు బ్రేక్ దర్శనాన్ని వినియోగించుకోవచ్చు. ఈ బ్రేక్ దర్శనమే కాకుండా డొనేషన్ ఇచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అకామిడేషన్ అవైలబిలిటీ కూడా మేము లింక్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో అకామిడేషన్ కూడా దర్శనంతో పాటు ఇదే వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 70 డొనేషన్స్ ఆన్లైన్లో నిన్న 5 గంటల వరకు రిసీవ్ చేసుకున్నాము. ఆన్లైన్లో ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఆ వేకెన్సీస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో పూర్తి అయిపోయి రష్ తక్కువగా ఉంటే ఐ విల్ యూజ్ మై డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ మేము డొనేషన్ కట్టిన వాళ్ళకి ఇక్కడ ప్రివిలేజ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు బ్రేక్ దర్శనంలో క్యాన్సిల్ చేస్తున్నాం కానీ ప్రోటోకాల్ క్యాన్సిల్ చేయడం లేదు కదా. వీళ్ళు ప్రోటోకాల్ కేటగిరీలో వస్తున్నారు కదా. ఇప్పుడు ఈ డోనర్స్ అందరు కూడా ప్రోటోకాల్ కేటగిరీలో వస్తున్నారు కాబట్టి ఒకవేళ బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ అయినా ప్రోటోకాల్ దర్శనం మాత్రం ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రోటోకాల్ కేటగిరీలో కవర్ అవుతారు కాబట్టి వీళ్ళకి క్యాన్సిల్ ఉండదు. ఇప్పటి వరకు 21 అక్టోబర్లో శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ను డొనేషన్ను మనం ప్రారంభించాము. 4 నవంబర్ వరకు 1,011,900 టోటల్ 1,109 డొనేషన్స్ మనం తిరుమలలో రిసీవ్ చేసుకున్నాము. టోటల్ ఇంకా 1,10,00,000 వచ్చినట్టు కదా. ఇప్పుడు 10,000 ఈచ్ కదా. 1,109 మల్టిప్లైడ్ బై 10,000. ఇప్పుడు ఫ్రైడే మాత్రం 200 ఇస్తున్నాము, మిగతా అన్ని రోజుల్లో కూడా 500. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కలిపి ఆన్లైన్లో పెట్టేశాము. ఒకవేళ ఆన్లైన్లో కోటా ఫుల్ అయిపోయి ఒకవేళ ఇక్కడికి వచ్చి డొనేషన్ ఇస్తామంటే ఆ రోజు వీళ్ళని బట్టి ఫర్దర్ డిస్క్రిప్షన్ మనం ఎక్సర్సైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నో దేర్ ఇస్ నో కోటా ఫర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్కు ప్రతిరోజు అలవ్ చేసేటువంటి కోటా ఇచ్చాము. ఇట్ మే బి ఆన్లైన్, ఇట్ మే బి ఆఫ్లైన్, రెండు కలిపి ఆ కోటా 500 ఈచ్ పర్ డే ఎక్సెప్ట్ ఫ్రైడే. ఫ్రైడే రోజు 200. ఒకవేళ ఇక్కడ ఎవరైనా భక్తులు వస్తే 500కు మించి ఎవరైనా భక్తులు వస్తే అంతా ఆన్లైన్లో ఫుల్ అయిపోయి ఆ రోజుకు భక్తులు ఇక్కడికి వస్తే రష్ను బట్టి మనం ఒకవేళ అలౌ చేయవచ్చా చేయకూడదా అనేది నిర్ణయం తీసుకొచ్చుకుంటాం. ఈ శ్రీవాణి ట్రస్ట్ను క్రియేట్ చేసిందే మనం శ్రీ వెంకటేశ్వర దేవాలయాలు దళితవాడల్లో నిర్మించాలని, దానికి విరాళాలు సేకరించడానికి ఈ ట్రస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ట్రస్ట్లో 3 సంవత్సరాలు అయినా కూడా ఎక్కువ డొనేషన్ రాలేదు. ఆల్మోస్ట్ 1 crore వచ్చింది కదా. 1 crore వచ్చింది, 1 crore 10 lakhs వచ్చింది కాబట్టి ఎక్కువ ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి మనం రెండోది ఏంటంటే డొనేషన్స్ ఎక్కువ ఈ ట్రస్ట్కు రావడానికి ఏం మనం ఆలోచన చేస్తే బాగుంటుంది, ఏ స్కీమ్ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేయడం జరిగింది. మనకు డొనేషన్ స్కీమ్స్ ఉన్నాయి. డొనేషన్ స్కీమ్ ఎక్కడి నుంచి ఉన్నాయి? 1 lakh అండ్ అబవ్ ఉన్నాయి కాబట్టి 1 lakh లోపల ఇచ్చినటువంటి డోనర్కి ఏ ప్రివిలేజెస్ లేవు కాబట్టి వాళ్ళకు కూడా మనం ప్రివిలేజెస్ కలగజేస్తే మనకు ఈ చిన్న డొనేషన్లు శివాని ట్రస్ట్కు పోతాయి కదా. పోతే మనం ఆలయ నిర్మాణాలు చేయటం, లేకపోతే ఏవైనా ఆలయాలు శిథిలావస్థలు ఉంటే దాన్ని పునరుద్ధరించడానికి కోసం, తర్వాత అర్చకులకు అక్కడ ఉన్నటువంటి అర్చకులకు ధూపదీప నైవేద్యాలకు కొంత సహాయం చేయటము, ఇవన్నీ కూడా ఇప్పుడు టీటీడీ పైన డైరెక్ట్గా భారం పడుతుంది.
ధూపదీప నైవేద్యాలకు అర్చకులకు వచ్చే పారిశుద్ధకం ఇవ్వడానికి దీనికంతా కూడా ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి ఫండ్ మనకు అవైలబిలిటీ వస్తుంది అన్నమాట. ఈ ఫెసిలిటీ ఉంటుంది, దానికోసం దీన్ని మనం లాంచ్ చేయడం జరిగింది.